బీజేపీ కార్యకర్తలకి మీడియా సోదరులకి నిరుద్యోగ యువతలకి ఇక్కడికి వచ్చేసిన నాన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా నిరుద్యోగుల గురించి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయాలని నడుం బిగించింది గత 9 సంవత్సరాల నుంచి వాళ్ళకి అన్యాయం జరుగుతూనే వచ్చింది ఇప్పుడు టిఎస్పిఎస్సి తపల్లి కోసం 30 లక్షల మంది జీవితాన్ని రోడ్డు మీద పడేసింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు దాని మీద విడిచిపెట్టే ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది ముందు అడుగు వేయడం జరిగింది అందుకే ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ దానికి మా సంజయ్ గారు మా నాయకులందరం ముందుకు వెళ్తున్నాం పోరాడుతున్నాం ఇవాల సంగారెడ్డి ఒకప్పుడు ఎంపీ నేను ఇక్కడ సో సంగారెడ్డిలో ఈ నిరుద్యోగులది కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో పాదయాత్ర కూడా సంజయ్ గారు చేస్తారు ముందుగా ఈ కార్యక్రమాన్ని నన్ను ప్రారంభించమన్నారు ప్రారంభించిన తర్వాత నాకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి నేను వెళ్తాను సో కంప్లీట్ చేసేది సంజయ్ గారు చేస్తారు కేసీఆర్ కేసీఆర్ నోటిఫికేషన్ అనేది ముందు అనౌన్స్ చేస్తారు నోటిఫికేషన్ అనేది టోటల్ గా కరప్షన్ తెండానికి ఆ నోటిఫికేషన్ దాంట్లో ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తారు కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు వేస్ట్ టైం ఈయన ఒక 4 స్టేజెస్ ఉంటాయి నోటిఫికేషన్ దాంట్లో ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తాడు ఆ వెంటనే అనేక చోట్ల కోచింగ్ సెంటర్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి మరి దాంట్లో డబ్బు తినచ్చు డబ్బు దోచుకోవచ్చు సో దాంట్లో కేసీఆర్ది దోపిడి రాబడి ఫస్ట్ రెండోది గతంలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు కానీ ఇప్పుడు పరిస్థితి అంటే 60, 70, 80 వేల ఉద్యోగాలు కొన్ని వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి కానీ దానికి ఫీజులు వసూలు చేయడంలో దాంట్లో మాత్రం కేసీఆర్ గారు దిట్ట అందులో కూడా దోపిడి రాబడి ఇక మూడోది పేపర్లు క్వశ్చన్ పేపర్లు తయారు చేయడం ఆ తయారు చేసే దాంట్లో అన్ని అవకతవకలు లోట్లు ముసుగులు గుంగుదులాట్లు దాంట్లో కూడా డబ్బులు వసూలు చేయడం అందులో కూడా కేసీఆర్ దోపిడి రాబడి ఇక నాలుగోది ఏంటంటే ఏ పేపర్ క్వశ్చన్ పేపర్ ఉందో ఆ పేపర్ 10 రోజులకి తర్వాత ఎగ్జామ్ ఉంటుంది అంటారు కదా ఆ 10 రోజుల ఎగ్జామ్ ముందే ఒక్కొక్క పేపర్ కి 30 లక్షలు 40 లక్షలుగా ఒక్క పేపర్ కి అమ్ముకోవడం జరుగుతుంది దాంట్లో కూడా దోపిడి రాబడి ఇలాగ అన్ని దోపిడీలు రాబడీలు జరుగుతుంటాయి ఇక్కడ యువకులేమో కోచింగ్ సెంటర్లకు వెళ్తారు ఫీజులు కడతారు పేపర్ కి డబ్బులు ఇస్తారు నా చదువు చదువుకుంటానంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కేసీఆర్ టోటల్ గా ఒక వ్యాపారంగా చేసుకున్నాడు సిగ్గుందా కేసీఆర్ అంటా నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే లీగల్ చేశాడు ఇవాళ ఏమంటాడు ఈ యొక్క ఎగ్జామ్ ని ఈ యొక్క కార్యక్రమాన్ని బద్దు చేశానంటాడు ఏమయ్యా జస్ట్ ఒక్క మాట బంద్ చేశానంటో కానీ కేసీఆర్ కేసీఆర్ సంవత్సరం నుంచి కష్టపడి చదివిన వాళ్ళకి నువ్వు ఏ సవాళ్ళని చెప్తావు వాళ్ళ జీవితం నాశనం అయిపోయి 30 లక్షల మందిని రోడ్డు నుంచి పెట్టావు వాళ్ళకి సమాధానం చెప్పు జీవితాన్ని నాశనం అయిపోయిన జీవితాన్ని నువ్వు తిరిగిస్తావా రద్దు చేస్తున్నానని చెప్పావు ఒకే ఒక్క మాట రద్దు ఎగ్జామ్ రద్దు నీకు చాలా తేలిగ్గా ఉంటుంది కానీ ఆ యువకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు డబ్బు ఖర్చు పెట్టారు
ఎగ్జామ్ మా రాస్తే ఉద్యోగాలు వస్తాయి, నా తల్లిదండ్రులు చూసుకోవచ్చు, నాకు మంచి జీవితం ఉండొచ్చు అని ఇంటి ఆశలు పెట్టుకుని తల్లిదండ్రులు ఓతి ఆశలు అమ్మి హైదరాబాద్ కు వచ్చి హాస్టల్లో ఉండి ఇంత చేస్తే జస్ట్ ఒకే ఒక మాట, ఎగ్జామ్ రద్దు. ఈ రకంగా చేసావు కేసీఆర్, అందుకే కేసీఆర్ అంటారు, కేసీఆర్ నువ్వు ఒక యూస్లెస్, నీ ప్రభుత్వం ఒక హోప్లెస్, యువకులు హెల్ప్లెస్. ఒక్క నిమిషం, హెల్ప్ చేయని నువ్వు ప్రజల్ని హెల్ప్లెస్ చేసావు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసావు. ఇవాళ అందుకే మేము అంటున్నాం, ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క బిడ్డకి 100,000 రూపాయలు చెప్పిన నువ్వు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ. కానీ మీరు ఏమనుకుంటున్నారు, 100,000 రూపాయలు ఇస్తాడనుకుంటున్నారా? ఇస్తారా? ఎవరో ఆయన దగ్గర ఎంతసేపు ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు, రాబడి ఉంటుంది కానీ ఇచ్చే మనసు ఉండదు. అందుకే ఈ రకంగా మోసాలు చేసుకుంటూ వచ్చి ఇవాళ ప్రతిదానికి, ఇప్పుడు కూతురు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది అనుకోండి, అది ఇరుక్కున్నారు బయటకు వచ్చింది, బయటకు వస్తే వెంటనే దానికి ఒక లీక్ అంటాడు, లీక్ ఇస్తాడు, మీ యువకుల్ని వీక్ చేస్తాడు. వీక్ చేయడం వల్ల ఇవాళ యువకులు మానసికంగా నా జీవితం ఏంటి, నా బతుకు ఏంటని చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. మరి ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి చనిపోయిన వాళ్ళని తిరిగి బతికించగలవా? కేసీఆర్ నేను అడుగుతాను, ఇవాళ నువ్వు బతికించలేవు. 9 ఏళ్ళ నుంచి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు, ఎంతమంది ఆదుకున్నావు? ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? కేజీ టు పీజీ ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? అలాగే చెప్పుకుంటే అంతే, ఎక్కడ ఆన్సర్ దొరకదు. అందుకే అంటారు కేసీఆర్, కేసీఆర్ యువర్ మ్యాన్ ఆఫ్ డిస్ట్రక్షన్, యువర్ మ్యాన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాదు. నువ్వు నీ మనసు క్రూరమైన మనసు, ఒక నిర్మాణాత్మకంగా తెలంగాణ అభివృద్ధి చేద్దాం, యువకులకు అడ్డుగా నిలబడతావు, మహిళలకు పెద్ద పెద్ద అడుగు వేద్దామని నీకు లేదు. తెలంగాణ డెవలప్మెంట్ అని లేదు, తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి తెచ్చిన మనిషిగా నాకు బాధ వేస్తుంది కేసీఆర్. నువ్వు సక్రమంగా ఉంటే ఎందుకు ఈ తెలంగాణ ఎలా ఉంటుంది? నీ కూతురు లిక్కరు, నీ కొడుకు ఇప్పుడు దీంట్లో లీకులు చేసిన వీరుడు, నువ్వు భారతదేశం మొత్తం ప్రతిపక్షాలు ఉన్న పార్టీలకు ఫండింగ్ చేస్తానన్నావు, ఆ ఫండింగ్ నీ డబ్బులు ఇస్తాను నన్ను చైర్మన్ చేయమన్నావు. అంటే నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ సంపద కాదా? ఒకప్పుడు నీకు డబ్బులు ఉందా? నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటిది 100,000 లేని వాడుకు 100,000 కోట్లు అలా వచ్చినాయి తెలంగాణ డబ్బు. సో ఈ రకంగా ఈయనకి ఎక్కడైనా లీక్ అయ్యి నేషనల్ ఛానల్స్ లో ఈయన డబ్బు అంతా భారతదేశానికి ఖర్చు పెడతాడని చెప్పగానే ఆ వెంటనే ఒక లీక్ ఒక వీక్ చేసి సంజయ్ గారి మీద ఆయనకు నిందమొప్పి 10వ తరగతి పరీక్షకి ఒక లీక్ ఇచ్చింది, నాకు ఫోన్ వచ్చింది లేదా ఒక మెసేజ్ వచ్చింది సంజయ్ గారే చేశారేది ఇది మొత్తం, ఆయన అరెస్ట్ చేసి మొత్తం తిప్పి జైల్లో పెట్టారు. అంటే నీకు ఇబ్బందులు వస్తే, నీ పార్టీకి డ్యామేజ్ అవుతే నువ్వు అందరినీ తీసుకెళ్లి బొక్కలో పెడతావు, హింస పెడతావు, చంపుతావు, నువ్వు మాత్రం దర్జాగా ఉంటావు. సిగ్గుందా కేసీఆర్ అంటాను రజులారా, యూ హ్యావ్ అ రైట్ టు ఫైట్ ఫర్ ద జస్టిస్, ఫైట్ చేయండి, చివరి దాకా ఫైట్ చేయండి. ఉద్యోగాలు చేయండి.